వెల్కమ్ టు బీనై న్యూస్. కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకొల్లు గ్రామంలో నిన్న జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మీడియా సమావేశంలో సిఐ శేఖర్ బాబుతో కలిసి వివరాలను వెల్లడించిన నూజివీడు డిఎస్పీ బి శ్రీనివాసులు భార్యపై అనుమానంతో భర్త హత్య చేసినట్లు నిర్ధారించామని పేర్కొన్నారు. హత్య చేసిన నిందితుడిని తిరువూరు బైపాస్ రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి వద్ద అరెస్టు చేశామని, అతని వద్ద హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఐ రామచంద్రరావు, ఎస్ఐలు ఎం సుబ్రహ్మణ్యం, చిక్కాల అవినాశులు పాల్గొన్నారు. ఇరమల నాగమణి అనేటువంటి ఆవిడను నిన్నటి దినం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఆమె భర్త అయినటువంటి నర్సిరెడ్డి ఆమె యొక్క ప్రవర్తనపై అనుమానంతో తన ఇంట్లో ఉన్న రోకల బండతో నిద్రిస్తూ ఉన్నటువంటి నాగమణి తలపైన మోది రక్తగాయము కలగజేసి హత్య చేయడం జరిగింది. ఆ హత్య కేసు నమోదు చేసినటువంటి తిరువూరు పోలీసులు సిఐ శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ హత్య కేసులో విచారణ చేపట్టడం జరిగింది. సాక్షులను విచారించిన తదనంతరం ఈ హత్య చేసినటువంటి ఆమె భర్త అయినటువంటి నర్సిరెడ్డిని కేవలం 24 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి ఈరోజు ఉదయం కేదారేశ్వర స్వామి గుడి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నిందితుడు నర్సిరెడ్డిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నాం. హత్య జరిగిన వెంటనే 24 గంటల్లోపునే ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నటువంటి శేఖర్ బాబు మరియు వారి బృంద సభ్యులైనటువంటి తిరువూరు ఎస్ఐలు ఇద్దరిని కూడా అభినందిస్తున్నాం. ఎస్పీ గారికి వారి ఎందుకు రివార్డులు ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేయడం కూడా జరుగుతుంది.